ఎక్స్ మైనస్ వై, ఇది ఒక కొత్త మోడల్. ఎక్స్ మైనస్ వై ఈజ్ టు వై మైనస్ జెడ్ ఈజ్ టు జెడ్ మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 2:3:5. జెడ్ ఈజ్ టు ఎక్స్ ప్లస్ కే అడిగాడు, జెడ్ ఈజ్ టు ఎక్స్ ప్లస్ కే అడిగాడు, రైట్? దీనికి చాలా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే, ఈ క్వశ్చన్లో రైట్ కే వాల్యూని 0 అనుకుందాం. కే వాల్యూ 0 అనుకుంటే కే 0, జెడ్ ఎంత అయింది? 5 అయింది. వై మైనస్ జెడ్ 3, అంటే జెడ్ ఎప్పుడైతే నాకు 5 అయిందో వై ఎంత అయింది? 8 అయింది, రైట్? ఎప్పుడైతే వై 8 అయిందో ఎక్స్ మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ వాల్యూ ఎంత అయింది? 10 అయింది. ఈ వాల్యూలు ఎలా వచ్చాయి? అందరికీ అర్థమైందా? అందరికీ అర్థమైందా? కే వాల్యూని 0 అనుకున్నాను సో దట్ నాకు ఆన్సర్ ఫాస్ట్గా రావడానికి. కే వాల్యూ 0 అనుకుంటే జెడ్ ఎంత అయింది? 5. జెడ్ 5 అవుతే వై మైనస్ 5 ఎంత? 3. అంటే వై వాల్యూ ఎంత? 8. వై వాల్యూ 8 అవుతే ఎక్స్ మైనస్ 8 2, ఎక్స్ వాల్యూ ఎంత? 10. ఇది అర్థమైంది కదా సార్? క్వశ్చన్లో ఏమన్నాడు? జెడ్ ఈజ్ టు ఎక్స్ ప్లస్ కే అన్నాడు. జెడ్ అనేది 5, ఎక్స్ అనేది 10, కే 0. 5:10 ఆన్సర్ ఎంత? 1:2 ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 1:2 లాజిక్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చెయ్యండి సార్. ఏమీ చేయకూడదు. కేని ఎప్పుడూ నేను మీకు చాలాసార్లు చెప్పాను సార్, క్వశ్చన్లో గనక చరరాశులుంటే, క్వశ్చన్లో కనుక మీకు చరరాశులుంటే, క్వశ్చన్లో చరరాశులుండి ఆన్సర్లో వాల్యూస్ ఉంటే, వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ ఏమన్నాను? సబ్స్టిట్యూషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. సబ్స్టిట్యూషన్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు సాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అందరికీ లాజిక్ క్లియర్ అయిందా? కే వాల్యూ 0 పెట్టుకోండి, ఈజీగా సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది, సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది. ఇది కూడా చూడండి సార్, ఏ మైనస్ బి, బి మైనస్ సి మైనస్ డి. క్వశ్చన్ చూడంగానే లాజిక్ అర్థమైంది కాబట్టి డీని 0 అనుకుంటే సి 3 అవుతుంది, బి ఎంత అవుతుంది? 5 అవుతుంది, ఏ ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఫినిష్. సి 3, బి 5, ఏ 6. క్వశ్చన్లో ఏంటి? ఏ ప్లస్ డి ఈజ్ టు సి. క్వశ్చన్లో ఏమడిగాడు? ఏ ప్లస్ డి ఈజ్ టు సి, అంటే 6+0:3. 6:3 ఆన్సర్ ఎంత? 2:1 ఆన్సర్ ఎంత? 2:1 ఈ మోడల్ అందరికీ అర్థమైందా? ఎక్స్ ఈజ్ టు వై, ఎక్స్ బై వై, ఎక్స్ బై వై ఎంత సార్? 2/5. ఎక్స్ బై వై 2/5. క్వశ్చన్లో ఏమన్నాడు? 5 × y తోటి డివైడ్ చెయ్యండి. 5 × x/y + 3 డివైడెడ్ బై 5 × x/y - 3. 5 × x/y - 3. ఎక్స్ బై వై ఎంత సార్? 2/5. 5 × 2/5 + 3 డివైడెడ్ బై 5 × 2/5 - 3. 5 క్యాన్సల్, 5/-1. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ -5. రేషియోగా మార్చుకోండి, పైన కింద రైట్ వై తోటి డివైడ్ చేసుకోండి, పైన కింద వై తోటి డివైడ్ చేసుకోండి. సపోజ్గా పెద్ద వాల్యూలు ఇచ్చాడు అనుకోండి, రైట్? ఇది ఐడియల్ మెథడ్ ఈ క్వశ్చన్కి. సపోజ్గా మీరు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చెయ్యాలి అని అనుకుంటే డెసిమల్గా మార్చుకోండి. ఎక్స్ బై వై 2/5, 2/5 అంటే 0.4. ఎంత ఇచ్చాడు ఇక్కడ? 5 × 0.4 + 3 బై 5 × 0.4 - 3. 2 - 3 నెగటివ్, కాబట్టి నాకు పాజిటివ్ ఆన్సర్ వచ్చే అవకాశమే లేదు, ఆన్సర్ వచ్చే అవకాశమే లేదు. 5 × 0.4 2, 2 - 3 ఎంత? -1. డినామినేటర్లో నెగటివ్ ఉంది కాబట్టి నాకు పాజిటివ్ ఆన్సర్ వచ్చే అవకాశమే లేదు. క్యాల్కులేషన్ చేయకుండా కొంచెము మీకు ఈజీ అవుతుంది సార్, ఈజీ అవుతుంది. ఎక్స్ ఈజ్ టు వై ఇట్ ఈజ్ 2:7. 5x + 7y / 9x + 3y ఇట్లా ఉందనుకోండి, 9x - 3y. దీన్ని మీరు రైట్ కొంచెం డెసిమల్ గనక మీకు బాగా తెలుసుంటే చాలా ఈజీగా ఏది ఆన్సర్ ఆప్షనో ఎలిమినేట్ చేయగలుగుతారు, పాజిటివో నెగటివ్ అని. అంటే ఇక్కడ 5 × 2/7 అంటే క్లోజ్ టు 0.3,
5 ఇంటూ 0.3 ప్లస్ 7 బై 9 ఇంటూ 0.3 మైనస్ 3. చూడగానే చెప్పగలుగుతారు ఇది 2.7. 2.7 మైనస్ 3 అంటే నెగటివ్, పాజిటివ్ అయ్యే ఆన్సరే లేదు.